హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీ ట్యుటోరియల్స్ ఫైర్ యూ ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ నెలలో చూసే ఉంటారు కదా టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ కోడ్లో మనం ఏ టాపిక్స్ని డిస్కస్ చేస్తామంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనేది ఏంటి దాని బెనిఫిట్స్ ఏమున్నాయి అలాగే దాని అప్లికేషన్స్ అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ కోడ్లో యూజ్ చేసే టూల్స్ అండ్ దాని వర్కింగ్ అండ్ ఇంకా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఈ అన్ని టాపిక్స్ని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ కోడ్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వచ్చేసి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటో తెలుసుకుందాం సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ అనేది రన్ అవ్వాలంటే దానికి కావాల్సిన సిస్టమ్ సర్వీసెస్ అన్నిటినీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే ఫిజికల్గా అయినా వర్చువల్గా అయినా మనకి మొత్తం కంపెనీలో ఆర్గనైజేషన్లో ఉన్న ప్రాసెస్ అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే జరుగుతుంది ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అనేది ఏంటి అంటే కోడ్ ద్వారా మనము నార్మల్గా మాన్యువల్గా కాకుండా కోడ్ ద్వారా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తామన్నమాట సో ఇది ఎక్కువగా డెవాప్స్లో మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం మాన్యువల్గా చేసే కన్నా డెవాప్స్లో ఉన్న కోడ్ని యూజ్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేనేజ్ చేస్తాం అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అన్నాం సో ఫస్ట్ వచ్చేసి అసలు దీని బెనిఫిట్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ వన్ కన్సిస్టెన్సీ ఈ కన్సిస్టెన్సీ అనేది ఏంటి అంటే లైక్ ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అయినా మనకి ప్రాపర్గా అది కోడ్ అనేది వర్క్ అవుతుందనమాట లైక్ టెస్టింగ్ ఎన్విరన్మెంట్లో అయినా డెవలప్మెంట్లో అయినా ప్రొడక్షన్లో అయినా ఏ ఎన్విరాన్మెంట్స్లో అయినా మనం రాసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా వర్క్ అవుతుంది ఇది ఫస్ట్ వన్ ఫస్ట్ బెనిఫిట్ సెకండ్ వన్ వచ్చేసి స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ సో ఇదేం చేస్తుందంటే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేట్ చేస్తుంది సో ఇక్కడ మనం మాన్యువల్ అనేది ఉండదు కాబట్టి ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తుంది కాబట్టి మనకి సెటప్ టైమ్ అంతా కూడా ఎక్కువ టైం తీసుకోదు సో అంతా కూడా ప్రాసెస్ స్పీడ్గా అయిపోతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ ఈ వర్షన్ కంట్రోల్ అనేది ఉండడం బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా డెవలపర్ ఏదైనా చేంజ్ చేశారనుకోండి సో ఆ చేంజ్ వల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ అయితే మనము ఏ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అయిందో ఆ హిస్టరీలో చూసుకోవచ్చు సో వర్షన్ కంట్రోల్ అనేది ఇందులో ఉందన్నమాట ఇదొక బెనిఫిట్ అండ్ నెక్స్ట్ వన్ కొలాబరేషన్ ఈ కొలాబరేషన్ అనేది ఏంటంటే ఇప్పుడు నార్మల్గా కోడ్ రాసేటప్పుడు అప్లికేషన్కి కోడ్ ఎలా అయితే మనం రాసేదాన్ని ఎలా వేరే యూజర్స్ కూడా చూస్తూ ఉంటారో లైక్ వాళ్ళు కూడా చేంజెస్ ఎలా అయితే చేస్తారో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ కోడ్లో కూడా మనము టీమ్లా కొలాబరేట్ అయ్యి కోడ్ అనేది మేనేజ్ చేయొచ్చు అనమాట ఇవన్నీ దీని బెనిఫిట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని అప్లికేషన్స్ మనం దీన్ని ఎక్కడెక్కడ యూజ్ చేన్ఫ్రాస్ట్రక్చర్ ఎ కోడ్ అనేది మనం ఎక్కడెక్కడ యూజ్ అనేది నేను చెప్తున్నాను సో క్లౌడ్ కంప్యూటింగ్లోని పైప్ లైన్స్లోని అండ్ అలాగే నెట్వర్కింగ్లోని డెవాప్స్ అండ్ అలాగే డేటాబేస్ డిప్లాయ్మెంట్ బిగ్ డేటా రిలేటెడ్ అయిన వాటిలోని అండ్ వెబ్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ వీటన్నిటిలో మనము ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజే కోడ్ని యూస్ చేస్తున్నాం కరెంట్లీ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసే కోడ్ యూస్ చేయడం బట్టి మనకి అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి ఫస్ట్ అడ్వాంటేజెస్ చూద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి ఆటోమేషన్ అండ్ కన్సిస్టెన్సీ సో మనం ఇక్కడ ఆటోమేషన్ యూజ్ చేయడం బట్టి ఏమవుతుందంటే మాన్యువల్ ఎర్రర్స్ అనేవి ఉండవు అనమాట ఎందుకంటే సిస్టమ్కి ఆల్రెడీ మొత్తం అన్ని చెక్ చేస్తుంది కాబట్టి మాన్యు మనుషులు చూస్తే ఏదైనా టీమ్ కానీ ఏదైనా సపరేట్గా మానిటర్ చేస్తే హ్యూమన్ ఎరర్స్ ఉంటాయన్నమాట అదే మొత్తం ఆటోమేషన్ కాబట్టి మనకి ఎలాంటి మాన్యువల్ ఎరర్స్ ఉండవు అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ అంటే సో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయని తెలుసు కదా డెవలప్మెంట్కి టెస్టింగ్కి ప్రొడక్షన్కి సో వీటి మధ్య కన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు లైక్ డెవలప్మెంట్కి వేరేగా టెస్టింగ్కి వేరేగా ప్రొడక్షన్కి వేరేగా అలా కాకుండా సెటప్ అంతా కూడా సేమ్ ఉంటుంది సో ఎప్పుడైనా సరే మనం ఏ చేంజెస్ చేసినా సరే ఎగ్జాక్ట్గా అది టెస్టింగ్లో ఎలా వర్క్ అవుతుందో డెవలప్మెంట్లో కూడా అలానే వర్క్ అవుతుంది ఇది కన్సిస్టెన్సీ సెకండ్ వన్ వచ్చేసి వర్షన్ కంట్రోల్ నేను ఆల్రెడీ చెప్పా వర్షన్ కంట్రోల్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది నార్మల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే కోడ్ ద్వారా కదా మనం రన్ చేస్తున్నాము సో కోడ్లో ఎలాంటి చేంజెస్ చేసినా సరే మనకు ఒకవేళ ఇష్యూస్ వస్తే వాటిని ట్రాక్ చేసి మాన్యువల్గా కానీ ఇష్యూస్ని మనం ట్రాక్ చేసి దేని వల్ల వచ్చిందో తెలుసుకొని దాన్ని రివర్ట్ అనేది చేయొచ్చు అనమాట సో ఇదొక అప్ అడ్వాంటేజ్ అండ్ నెక్ ఇదొక అడ్వాంటేజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసే కోడ్ అనేది కంప్లీట్ ఆటోమేటిక్ ప్రాసెస్ కాబట్టి మనకి డిప్లాయ్మెంట్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ మనకి ఆటోమేటిక్ ప్రాసెస్ కాబట్టి మనకి కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకొని దాంట్లోకి డిప్లాయ్ చేసి టెస్ట్ చేసి అవన్నీ అవసరం ఉండదు ఆటోమేటిక్గా అన్నీ అదే చూసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తుంది కాబట్టి ఇది ఫాస్ట్ ప్రాసెస్ అండ్ స్కాలబిలిటీ నార్మల్గా చెప్పాలంటే అండ్ దీని ఎఫిషియన్సీ కోసం మాట్లాడితే ఇది అంతా ఆటోమేటిక్ కాబట్టి మనకి వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది సో అందుకే ఇది ఎఫిషియంట్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వన్ కొలాబరేషన్ అండ్ షేర్డ్ నాలెడ్జ్ సో టీమ్ కొలాబరేషన్ అనేది ఇందులో ఉంటుందన్నమాట ఎందుకంటే డెవలప్మెంట్లో అయినా ఆపరేషన్స్లో అయినా డెవలప్ స్టీమ్స్ అయినా ఓవరాల్గా ప్రతి ఒక్కరు కొలాబరేట్ అయ్యి ఇందులో మనము చేయొచ్చు అనమాట సో ఎలా అయితే ఒక అప్లికేషన్ కోడ్ ఎలా రాస్తామో సేమ్ అలాగే కొలాబరేట్ అయ్యి మనం కోడ్ని రన్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ కన్సిస్టెన్సీ ఇదేంటి అంటే నేను ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ 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 ఎన్విరాన్మెంట్స్ ఉన్నా సరే మనకి ఎలాంటి ఇష్యూస్ రాకుండా సర్వర్స్లో ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండడానికి ఇది యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ ఎఫిషియన్సీ సో ఇది మాన్యువల్ ప్రాసెస్ కాదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మాన్యువల్గా ఒక క్లస్టర్ ఏదో ఆన్లో ఉంచేసి మనము చూసుకోలేదనుకోండి సో అది అలా రన్ అవుతూనే ఉంటుంది సో మాన్యువల్ ఇంట్రప్షన్ ఉంటే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు మనకి లాస్ రావచ్చు అదే ఆటోమేషన్ అనుకోండి సో కంప్లీట్గా మనకి అది కంప్లీట్ దాని వర్క్ అనేది కంప్లీట్ అవ్వగానే అది ఆగిపోతుంది అనమాట క్లస్టర్ అనేది సో ఇక్కడ మనకి రీసోర్సెస్ అనేవి మనం తగ్గించుకోవచ్చు ఎక్కువ యూటిలైజ్ చేసుకోకుండా దాన్ని కాస్ట్ అనేది తగ్గించుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి డిజాస్టర్ రికవరీ అండ్ రోల్ బ్యాక్స్ సో ఎప్పుడైనా మనకి డేటా ఫెయిల్యూర్ కానీ ఏదైనా అయిందనుకోండి ఏదైనా ఫెయిల్యూర్ అనేది ఫామ్ అయిందనుకోండి సో మనం ఫాస్ట్గా డేటాని రికవర్ చేసుకోవచ్చు అనమాట ఇవి దీని అడ్వాంటేజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని డిసడ్వాంటేజెస్ చూద్దాం ఫస్ట్ వన్ లర్నింగ్ కర్వ్ ఇదేంటి అంటే ఈ ఐఏసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కో టూల్స్ని నేర్చుకోవడం అనేది కొంచెం కష్టం అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క టూల్ డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ అవుతుంది సో ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి అండ్ వీటికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి సో ఇవన్నీ నేర్చుకోవాలి అంటే ఇట్స్ కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట సో ఇదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఓవర్ హెడ్ అండ్ మేనేజ్మెంట్ ఇదేంటి అంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సెటప్ చేయాలి అంటే దానికి చాలా ప్లానింగ్ అనేది అవసరం ఉంటుంది సో సెటప్ చేయడానికి ప్లానింగ్ అండ్ అలాగే దాన్ని టెస్ట్ చేయాలి దాని కాన్ఫిగరేషన్స్ దాని వర్షన్ కంట్రోల్ వర్క్ అవుతుందా లేదా ఆటోమేటిక్ పైప్ లైన్స్ ఇవన్నీ డిజైన్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అలాగే దాన్ని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే సో ఇది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మిస్ కాన్ఫిగరేషన్స్ అండ్ బగ్స్ ఇదేంటి అంటే మనకి ఒకవేళ స్క్రిప్ట్లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయనుకోండి సో హ్యూమన్ అయితే వాటిని రెక్టిఫై చేస్తాడు సో ఒకవేళ మనం రాసిన స్క్రిప్ట్లోనే ఎర్రర్స్ ఉంటే అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్సెక్యూర్ అవ్వడానికి రీజన్ అవుతుంది సో కాన్ఫిగరేషన్స్ అనేవి అన్నీ ప్రాపర్గా ఉండాలి అది ఒకవేళ మనము చెక్ చేసుకోవాలన్నమాట సో బగ్స్ అనేవి రాకుండా చూసుకోవాలి కాబట్టి స్క్రిప్ట్లో ఎలాంటి స్క్రిప్ట్స్లో ఎలాంటి ఎర్రర్స్ లేకుండా చూసుకోవాలి సో అది అన్నిసార్లు కుదిరే పని కాదు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కాంప్లెక్సిటీ అట్ స్కేల్ ఇదేంటి అంటే ఇక్కడ మనకి పెద్ద పెద్ద లార్జ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది నార్మల్గా స్కేల్ చేసి దాన్ని ఎలా వర్క్ అవుతుంది ఇదంతా చెప్పడం అంతా కూడా ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే ఇక్కడ మనం మల్టీ క్లౌడ్ అలాగే హైబ్రిడ్ క్లౌడ్ ఎన్వైరాన్మెంట్స్తో డీల్ చేస్తూ ఉంటాం సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ టూల్స్ కానీ ఆ మొత్తం ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి మీద పర్ఫెక్ట్ ప్రాక్టీస్ అనేది ఉండాలన్నమాట సో లేకపోతే ప్రాసెస్ అనేది డిఫికల్టీ అవ్వచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ కన్సర్న్స్ ఇదేంటి అంటే మనకి డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి సో ఇక్కడ మనకి పాస్వర్డ్స్ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ కోడ్ ఫైల్స్ ఇలాంటివన్నీ ఉంటాయి సో వీటిని మేనేజ్ చేసి ఒక సీక్రెట్ మేనేజర్లో ఉంచాలి మనకి ఏడబ్ల్యూఎస్కి ఎలా అయితే సీక్రెట్ మేనేజర్ ఉందో సో అలాంటి దగ్గర మనం స్టోర్ చేయాలన్నమాట అది వేరే వాళ్ళకి ఎవ్వరికీ కనిపించకుండా స్టోర్ చేయాలి ఒకవేళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం యూజ్ చేస్తే కరెక్ట్గా స్టోర్ చేయకపోతే అదొక ఇష్యూ అవ్వచ్చు సో మనం మన పాస్వర్డ్స్ అన్నిటిని సీక్రెట్ మేనేజర్లో స్టోర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసోర్స్ డ్రిఫ్ట్ ఇదేంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దానిలో మనం ఒకవేళ మాన్యువల్ చేంజెస్ చేసామనుకోండి సో అప్పుడు మనకి రీసోర్స్ డ్రిఫ్ట్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ ఏంటి అంటే యాక్చువల్ స్టేట్ ఏదైతే ఉందో అది నార్మల్గా మేనేజ్ అయిన స్టేట్ సో ఇప్పుడు దానికి మనము కాన్ఫిగరేషన్స్ కానీ ఏమైనా మాన్యువల్గా చేంజెస్ చేస్తే అదేమవుతుంది సో అది వాటిని మనం మాన్యువల్గా ఏదైనా చేంజెస్ చేస్తే ఏమవుతుంది అంటే అక్కడ మిస్ కాన్ఫిగరేషన్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ కోడ్ దాన్ని మాన్యువల్గా ఒక్కొక్కసారి డిటెక్ట్ చేయలేకపోవచ్చు సో అలాంటప్పుడు కూడా మనకి ఇష్యూ వస్తుంది ఇవన్నీ కూడా దీన్ని డిసడ్వాంటేజెస్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ యూజ్ చేసేటప్పుడు మనం చాలా టూల్స్ అయితే యూస్ చేస్తాం అవేంటి అంటే టెరాఫామ్ పప్పెట్ చెఫ్ ప్లుప్ చెఫ్ యాన్సిబుల్ క్లౌడ్ ఫార్మేషన్ ఇలా చాలా చాలా టూల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము సో వీటి కోసం డీటెయిల్గా ఎప్పుడైనా వీడియోస్ చేసేటప్పుడు నేను ఒక్కొక్క టూల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఇక్కడ మీకు ఒక డయాగ్రామ్ చూసుకుంటే యూజర్ ఏం చేస్తాడంటే కోడ్ రాస్తాడు ఆ కోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి అనమాట సో దానికి మనకి వర్షన్ కంట్రోల్ అనేది ఉంటుంది దీని ద్వారా పుల్ అండ్ పుష్ ఆపరేషన్స్ని మనం పెర్ఫామ్ చేయొచ్చు ఈ పుల్ అండ్ పుష్ ఆపరేషన్స్ అన్ని కూడా ఆటోమేషన్ ప్రాసెస్ ఇప్పుడు దాని ద్వారా మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయింటైన్ చేస్తాం ఆన్ ప్రిమిసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ఇక్కడ మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఈ విధంగా మొత్తం అక్కడ జరుగుతుంది మనం రాసిన కోడ్ అనేది ఎలా వెళ్తుంది ఏంటి అనేది ఇక్కడ మీరు చూస్తే డయాగ్రామ్లో అర్థమవుతుంది ఇది దీని వర్కింగ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో దానికి కోడ్ రాస్తారు సో ఆ కోడ్ యొక్క లాంగ్వేజ్ వచ్చేసి అది జేసన్ అయినా అవ్వచ్చు చాలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి మనకు ఉంటాయి సో దాని ద్వారా మనం టెరాఫామ్ టెరాఫామ్ టూల్కి మనము కోడ్ అనేది రాస్తామన్నమాట సో అలా రాసిన తర్వాత అది నార్మల్గా వాటిని ఎవరు రాశారు ఏంటి అనేది మనం వర్షన్ కంట్రోల్ ద్వారా మేనేజ్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ ప్లానింగ్ సో ఏ టూల్స్ వాడాలి అనేది ప్లాన్ చేసుకుంటారు సో ఐఏసీకి మనం ఏ టైప్ ఆఫ్ టూల్స్ వాడుతున్నాం అనేది చూసుకొని అవి ఎలా వర్క్ అవుతాయి వాటి ప్లాన్ ఏంటి అంతా కూడా మేనేజ్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం టెరాఫార్మ్ తీసుకున్నాం అనుకోండి సో ఆ టెరాఫార్మ్ కానీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ ఏది తీసుకున్నా సరే దాని వర్కింగ్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో దాని ప్లాన్ అనేది మనం చూసుకోవాలి చూసుకొని అది ఎలా వర్క్ అవుతుందో చెక్ చేసుకొని దాని ద్వారా చేస్తాం అండ్ నెక్స్ట్ ఆ ప్లాన్ అనేది చూస్ చేసుకున్న తర్వాత దాన్ని అప్లై చేయాలి సో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఆ టూల్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఇంట్రాక్ట్ అయ్యి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మానిటర్ అండ్ మేనేజ్ సో మనకి ఎర్రర్స్ అనేవి వాటిని మానిటర్ చేస్తూ ఉంటేనే కదా తెలుస్తుంది ఎక్కడ ఎర్రర్స్ వచ్చాయి ఏంటి అనేది సో టెరాఫార్మ్ అనేది మనం యూజ్ చేసే టూలే దాన్ని మానిటర్ చేసి ఎక్కడ ఇష్యూస్ ఉంటే వాటిని రిటర్న్ చేస్తుంది అనమాట సో రిటర్న్ చేసి మనకి ఒక ఎర్రర్ మెసేజ్ కానీ లేదంటే ఒకవేళ మనం రాసిన స్క్రిప్ట్లో ఏంటి ఇష్యూ ఉందో మొత్తం అని డీటెయిల్గా మనకు తెలిసేలా చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి డెస్ట్రాయ్ ఇదేంటి అంటే ఎప్పుడైతే మనకి అవి లైక్ ప్లాన్ అనేది ఓకే కంప్లీట్ అయిపోయింది అనుకుంటే దాన్ని డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట ఈ సిక్స్ స్టెప్స్ని ఇక్కడ ఫాలో అవుతుంది వర్కింగ్ ప్రొసీజర్లో ఈ సిక్స్ స్టెప్స్ని ఫాలో అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ సో మనము రియల్ వరల్డ్లో టెరా ఫామ్ యూజ్ చేస్తాము ఇది మల్టీ క్లౌడ్ డిప్లాయ్మెంట్ కాబట్టి టెరా ఫామ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అండ్ నెక్స్ట్ యాన్ సిబుల్ యూస్ చేస్తాము దేనికి అంటే కాన్ఫిగరేషన్ని మేనేజ్ చేయడానికి అండ్ అలాగే క్లౌడ్ ఫార్మేషన్ ఏడబ్ల్యూఎస్లో ఉన్న క్లౌడ్ ఫార్మేషన్ని మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజా కోడ్కి యూజ్ చేస్తాం వీటి కోసం డీటెయిల్గా నెక్స్ట్ నెక్స్ట్కి మనం తెలుసుకోవచ్చు నేను టూల్స్ చెప్పేటప్పుడు టెరా ఫార్ము యాన్ సిబుల్ క్లౌడ్ ఫార్మేషన్ ఇలాంటివన్నీ నేను వాటి డిస్కషన్ అనేది నేను చెప్తాను ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ